నమస్కారం. ఎందుకంటే పడుగు బలహీన వర్గాల కాబోయే ఎమ్మెల్సీ కాదు, కాబోయే జీత గారిని, ప్రజల జీత గారిని అవకాశం ఇస్తే అన్న తప్పకుండా. ఎందుకంటే ఇంత ముందు జరిగిన సంఘటనలు చూసినా, ఇంత ముందు జరిగిన పోరాటాలు చూసినా, అందులో తీన్మార్ మల్లన్న గారు అత్యంత ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం ప్రజల నుంచి వచ్చింది, ఆయన సొంతంగా ఆయన చేసుకోలేదు, ఆయన సంపాదించుకోలేదు. జరుగుతున్న విషయాలు కానీ, తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి కానీ, ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు చేసిన అన్నను అబ్బాసు పాలు చేసి అన్న మీద దాడి చేసి చాలా వరకు అన్న నష్టపరిచిన అన్న బంతిలాగా పైకి ఎగురుతున్నాడు తప్ప, గోడ కొట్టిన బంతి ఎంత అయితే ఫోర్స్తో బయటకు వస్తాడో అదేవిధంగా దూసుకెళ్తున్న బాణమ్మ మల్లన్న. అందుకే మా ఉస్మానియా విద్యార్థుల తరఫున, ఉస్మానియా విద్యార్థులందరూ, మా ఎంఎస్ఎఫ్ నుండి మా విజయన్న, మా డాక్టర్స్ ప్రెసిడెంట్ నుంచి మా వెంకటగల్ల వెంకటన్న, పద్మశాలి సంఘం నుంచి రాజ్కుమార్ గారు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అన్న మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఉన్నారు. నేను భూపాలపల్లి నియోజకవర్గం అన్న, అన్నది భువనగిరి, మనది హన్మకొండ లోకల్, అన్నది పాలకుర్తి, మనది స్టేషన్ కనుపూర్. ఈ విధంగా మీకోసం పనిచేయనీకి అందరూ కలిసి కట్టుగా పనిచేసి మా మల్లన్నను గెలిపిద్దామని ఒక పోరాటం అన్న ముందు మేమున్నాము అని చెప్పనికి, ఉస్మానియా విద్యార్థులోకం ఏవైతే తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిందో, ఇప్పుడు కూడా కొట్లాడనీకి అన్న కోసం మేమంతా పనిచేస్తాం. ఎన్ని జిల్లాలున్నా కూడా అందరినీ మేము మొబిలైజ్ చేసి అన్న కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ అన్నను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మాట్లాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఏదైతే అంటే తీన్మార్ మల్లన్న ఎందుకు గెలవాలనుకుంటారు, తీన్మార్ మల్లన్న ఇంపార్టెన్స్ ఎందుకు అవసరం ఉందో, ఆయన ఎందుకు అవసరం ఉందని మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, నేను దానికి రెట్టించి ఆలోచిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఏదో ఒక మార్క్ ఉండాలి, ఏదో ఒక రకమైనటువంటి సంతృప్తి ప్రజలు రావాలి. ఎన్ని రోజులు పదవిలో ఉంటాం అనేది కాదండి, ఏం చేసినాం అనేదే లెక్క. దాది అది ఎంతకాలం పాటు ప్రజలు గుర్తుంచుకుంటారు, ప్రజలకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అన్న, నిజంగా ప్రజలకు పట్టభద్రులకు ముఖ్యంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ క్రియేట్ చేసిన వాడు ఎవడని చెప్పి ఒక్క 4 నెలలు వెనుకకు పోయి చూస్తే ప్రతి పేజీలో కేసీఆర్ ఉంటాడన్న, ప్రతి పేజీలో కేసీఆర్ కనిపిస్తాడు. ఈ సమస్యలు క్రియేట్ చేసి నిరుద్యోగుల జీవితాలు పదేళ్ల నుంచి పదేళ్ల పాటు నాశనమైన, ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అన్న, నాకు గురు పోన్ క్వాలిఫై అయిన వ్యక్తిని 2 సార్లు క్వాలిఫై అయినా నేను పేపర్ లీక్ అయిపోయి అంత ఆగమాగం, నా జీవితం ఆగమైపోయింది. ఎవరికి ఏం చెప్తాం ఇప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఈ ఉప ఎన్నిక క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, అంతే. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మాకు ఓటు ఏమైనా వస్తే అంటే మీకు వద్దానే ఆడ వారేసిపోతుంది, వాడేసినారు అంతే. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళ అహంకారం అహంకారం తగ్గట్లేదా? ఇప్పుడు ఇంత ముందు పైన ఉన్నాం, మాతోటి మీరు వస్తారా, ఇంత ముందు మనల్ని కలిసి నాన్న, కనీసం ప్రగతి భవన్ గేట్ ముందు కనీసం నిలబడి 5 నిమిషాలు 5 సెకండ్ల కంటే ఎక్కువ చూస్తే పోలీసు వాళ్ళు పక్క 5 సెకండ్ల కంటే ఎక్కువ గేటును చూస్తే ఆ పరిస్థితి ఉండే. కానీ ఇవాళ స్వేచ్ఛగా ఎవరైనా ప్రగతి భవన్లోకి పోయేటువంటి అవకాశం ఉందన్న. అయితే ఒకటి, కేసీఆర్ కూడా ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, మీ తీరు మార్చుకోరి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోరి. ఏం జరిగింది, ప్రజలు ఎందుకు వ్యతిరేకమైనారు, ప్రజలు ఎందుకు మా పట్ల విరుద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అది తప్ప మీరు అన్ని చేస్తారు, అది తప్ప మీరు అన్ని చేస్తారు ఏంది ఒకసారి సమీక్షించుకుంటే తప్ప. ఎస్, ప్రజలు మా పైన ఆగ్రహంగా ఉన్నారు, మా చర్యల వల్ల మేము కలవకపోవడం వల్ల కనీసం సమాధానం చెప్పుకోలేకుండా అహంకారపూరితంగా ఉన్నాం, రాజరిక పాలన కొనసాగించడం కాబట్టి ఇది వచ్చింది. ఒప్పుకో రాదురు ఒకసారి ఏమైతుంది, సరే ఇది రిపీట్ కానీయమని చెప్పి చెప్పుర్రి, తప్పేముంది అట్లా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక ఒక తప్పు జరిగితే క్షమించండి అన్నట్టు తప్పేముంది, అది అది తప్ప అన్ని. ఇది మళ్ళా నా యూట్యూబ్ ఛానల్ పెట్టింది కాబట్టి ఓ 20 యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఓ 20 పెట్టిరా ఆల్రెడీ జర ఇది అయిపోయినాక తన కథ చెప్తా. కానీ అయితే ఓ 20 యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, మరి దాంట్లో ఏమైనా కేసీఆర్ గొప్పవాడు, కేసీఆర్ ఈ కార్యక్రమాలు అది కాచి ఎప్పుడు తీన్మార్ మళ్ళా మంచోడుగా ఈ 20 యూట్యూబ్ ఛానల్ పని ఇది తెల్లారి తీన్మార్ మళ్ళా పంచారు కాదు. ఇక నేను కూలి ఇచ్చిన వాడు కూడా అంత మంచిగా పని చేస్తలేదు, నాకు మీరే చేస్తున్నారు ఇలా. తీన్మార్ మల్లన్న ఎలాంటోడో, తీన్మార్ మల్లన్న ఎటువంటోడో వీళ్ళందరికి తెలియదా? ఇలా ఇలా వేలాది మంది ప్రజలు తీన్మార్ మల్లన్న కోసం అన్న నువ్వు గెలవాలని చెప్పి స్వచ్ఛందంగా తిరుగుతూ ఉన్నారు, స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు నాకు బంధువులా, ఎప్పుడన్నా చూసుకున్నామా, కలిసినామా? ఇలా ఎక్కడో ఒక బాండింగ్ ఉంది, మా ఆశయాల కలయికి ఎక్కడో జరిగింది కాబట్టి ఇవాళ వచ్చి మా దగ్గర నిలబడతా ఉన్నారు అన్న, మేమున్నామన్నా మీరు ముందుకు పోరని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. కేసీఆర్
నీకు కూడా ఒకప్పుడు ఇదే సమాజం ధైర్యం ఇచ్చింది, కానీ నువ్వు చెడగొట్టుకున్నావు. అంతే, నువ్వు చెడగొట్టుకున్నావు, నువ్వు నిలుపుకోలే. నీవు వీళ్ళ ఆశయాలు నెరవేర్చాల్సింది పోయి నీ కొడుకు నీ బిడ్డ ఆశయాల మీద పడవు, కాబట్టి నువ్వు నాశనం అయిపోయినావు. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నువ్వు అంతో ఇంతో ఆ తెలంగాణలో సరే ఓ పోరాటం మంచికో చెడుకో అందరితో పాటు నువ్వు కూడా ఉన్నావు, కాదంటలేము. కానీ వీళ్ళ పోరాటాల ముంగట నీ చాలా చిన్న పోరాటమే కేసీఆర్. ఎందుకంటే వీళ్ళు పడ్డ దెబ్బలు, వీళ్ళు తిన్న అవస్థలు, ఎన్ని గోసలు ఈ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ జీవితాలు పదేళ్ల పాటు, పది తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు పనంగా పెట్టిరు కదా మొత్తం. అటువంటి టోలను విస్మరించిన తర్వాత నిన్ను నువ్వు ఇప్పుడు మళ్ళా తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవం కవిత నారాయణ చేస్తే తెలంగాణ బగ్గుమ ఎందుకు బగ్గుమంటారు సార్? నాకు అర్థం కాలే. శారదందకు తెలంగాణకి ఏం సంబంధం సార్? మరి బగ్గుమన్న ఈ శారదంద చేయాలనేనా? ఈ పోరాటాలు చేసింది వీళ్ళంతా అన్న. మీ అందరికి ధన్యవాదాలు. మీరు మరొకసారి అన్న మా విజయాన్ని కంక్లూడ్ ఇస్తారు. ఈ రెండు విజయ్ మాదిగ ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. అయితే ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను మేము గత 5 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం. కానీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుడిని మోసం చేయడం, ప్రతి దళితుల కుటుంబానికి పది సంవత్సరాలు మరి ప్రజా సంఘాలను, కుల సంఘాలను, వివిధ పార్టీలను 10 సంవత్సరాలు అణచివేసినటువంటి కేసీఆర్ ఈరోజు మరి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇకనైనా కేసీఆర్ తీరు మార్చుకోవాలి. నేడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వంలో భాగంగా ప్రశ్నించే గొంతుక మా యువతరానికి ఆదర్శమైనటువంటి తీన్మార్ మల్లన్నను మేము ఎప్పుడు మేము ఒక ఐకాన్గా మేము భావిస్తూ ఉంటాం. అట్లాంటి మల్లన్నకు మేము మద్దతు ఇవ్వడానికి వచ్చినామంటే మేమే గర్వంగా భావిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎవరు పిలవలేదు. అసలు యాక్చువల్గా దీని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. మేమే స్వతహాగా అనుకున్నాం తీన్మార్ మల్లన్నకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలి, లేకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ప్రశ్నించే గొంతుకకు కనుక మేము మద్దతు ఇవ్వకపోతే మేము ఆటోమేటిక్గా వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకకు మద్దతు ఇవ్వాలి. తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపేయాలనే ఉద్దేశంతో వచ్చినామన్న. ఖచ్చితంగా విజయం తథ్యమన్న. నాకు వాట్సాప్లో గాయన ఒక ఫోటో పంపించాను, గాయన గుర్తుపట్టారు. ఇగో ఇది వీళ్ళ కథ అన్న. ఇలా ఇలా బాధ ఏంది ఇప్పుడు తీన్మార్ మల్లన్న తప్ప ఎవరైనా సరే ఇలా బాధ వస్తే ఈ తెలంగాణ సంపదను లూటీ చేసి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని నాశనం చేసిన ఇవ్వని కూడా వదిలిపెట్టను. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇవ్వని కూడా వదిలిపెట్టాం. బరాబర్ ఈ సమాజం కంట కన్నీరు చూపించిన ప్రతి ఒక్కరిని పట్టుకుంటాం. ఇదైతే మేము చెప్పదలుచుకుందన్నా, మీరు ఇస్తున్నటువంటి మద్దతుకు మీ నమ్మకానికి తీన్మార్ మల్లన్న భరోసా ఇస్తా ఉన్నాడన్నా. అంతరాత్మ సాక్షిగా మీ ఓటును మీ నమ్మకాన్ని వృధా చేయను. థ్యాంక్ యూ. రైట్ అన్న.